ఏపీ సీఎం చంద్రబాబు ఆరో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు, లైవ్ లో చూద్దాం. ఎక్కువ ప్రాధాన్యత చక్కనే పెట్టడం, ఇవన్నిటి వల్ల చాలా వరకు ఇబ్బంది వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం వస్తానే దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు ఎలిమెంటరీ స్కూల్స్ మీద చూస్తే విద్యా విధానంలో ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాం, ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్ల హై స్కూల్, ఎవ్రీ మండల్లో జూనియర్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్. ఈ విధంగా విద్యకు మినిమం యాక్సెస్ ఇస్తూ మనం ముందుకు పోయాం. దానివల్ల మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రభుత్వం ఒక నాలెడ్జ్ మిషన్ని లాంచ్ చేశాం. ఇప్పుడు ఉండేటే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోవడానికి ఏమేమి చేయాలనో ఒక నాలెడ్జ్ మిషన్ గవర్నమెంట్ లాంచ్ చేశాం. అదే మరిగా డెమోగ్రఫిక్ డివిడెండ్స్, ఈరోజు మనం చూస్తే 50% ఆఫ్ పాపులేషన్ ఈజ్ బిలో 25 ఇయర్స్. బై 2029 ప్రపంచంలోనే భారతదేశం యంగ్ దేశంగా ఉంటుంది, యవ్వన దేశంగా ఉంటుంది. ఆ సమయానికి చైనా పాపులేషన్ 38 ఇయర్స్, జపాన్ జనాభా 48 ఇయర్స్ ఆవరేజ్ ఉంటుంది. ఇంకొక పక్కన కూడా దీన్ని సమర్థవంతంగా చేయడం కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫ్రేమ్వర్క్ కూడా తయారు చేసుకున్నాం. ఇందులో కూడా మీరు ముఖ్యంగా చూస్తే ఎకానమీ, సొసైటీ, ఎన్విరాన్మెంట్ గైడ్ చేసే విధానం ఉంటుంది. మామూలుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని కూడా 2030కి అచీవ్ చేయాలని సిగ్నేచరీ దేశాలకన్నిటికీ, భాగస్వామ్య దేశాలకన్నిటికీ యుఎన్ గైడ్ చేసింది. మనం 2022కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నాం. మొన్నే నీతి ఆయోగ్ అనౌన్స్ చేశారు, ఇందులో మనం 4th ప్లేస్లో ఉన్నాం. కానీ డేటా కొంచెం ఓల్డ్ డేటా తీసుకున్నారు, అదే కానీ లేటెస్ట్ డేటా తీసుకుంటే మనం ఒకటో రెండో ప్లేస్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మీరు ఒకసారి చూస్తే 4th ప్లేస్కి వచ్చాం. కంఫర్టబుల్గా 2022కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 2030లో సాధించాల్సింది, 8 సంవత్సరాల కంటే ముందు మనం సాధించే అవకాశం ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కన్నిటికీ బడ్జెట్ని సపోర్ట్ కూడా లింక్ చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా గోల్స్లో 3, 4, 5 అయితే ప్రత్యక్షంగా హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించినటివి. గోల్ నెంబర్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, గోల్ నెంబర్ 4 క్వాలిటీ ఎడ్యుకేషన్, గోల్ నెంబర్ 5 జెండర్ ఈక్వాలిటీ, ఎంపవరింగ్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. సో దీని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. చాలా వరకు డ్రాప్అవుట్స్ తగ్గించడం, అదే మరిగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టడం, వినూత్నమైన ఆలోచనలతో 3,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టడం, 4,000 వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టి 1,217 ఇప్పటికే పూర్తి చేయడం, 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, ఎలక్ట్రిసిటీ వెరీ చేయడం, ఇంకొక పక్కన అన్ని స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్దర్గా బెంచెస్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం, మిడ్ డే మీల్ స్కీమ్ ఇంకా సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడం. ఈ ఫోకస్ పెట్టిన తర్వాత గడచిన 4 సంవత్సరాల్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ 2017 ఎన్ఏఎస్ది, అంత మునుపు థర్డ్ క్లాస్ మీద చూస్తే 13 ర్యాంకులో ఉంటుంది, 1st ర్యాంక్ వచ్చాం. 5th క్లాస్ 14 ర్యాంకు నుంచి 5th ర్యాంక్ వచ్చాం.
ఎయిత్ క్లాస్ 23 నుంచి 8కి వచ్చాం. మ్యాథమెటిక్స్ 10th క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాం. ఇంకొక పక్కన అంతవరకు ఓవరాల్ గా చూస్తే అన్నింటి కలిపి సెకండ్ ర్యాంక్ వచ్చాం. ఇవన్నీ సాధ్యమైనాయంటే బయోమెట్రిక్స్ 100% చేశాం. టీచర్స్ మొత్తం అటెండెన్స్ గాని, అదే మరి టీచర్ స్టూడెంట్స్ అటెండెన్స్ గాని అన్ని స్కూల్స్ లో 41,600 స్కూల్స్, 178,000 మంది టీచర్స్ ని బయోమెట్రిక్స్ ఇవన్నీ పెట్టి యాక్టివేట్ చేశాం. కొత్తగా స్కూల్స్ అన్నింటిలో యోగా ఇంట్రడ్యూస్ చేశాం, మెడిటేషన్ క్లాసెస్ పెట్టాం. అదే మరిగా ఏదైతే కూచిపూడి డాన్స్ గాని ఇలాంటివన్నీ పెట్టి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున దీనికి కై చేశాం. అన్ని జూనియర్ కాలేజ్ అండ్ అబోవ్ వైఫై కనెక్ట్ చేశాం. ఇంకొక పక్కన ఒక యాన్విటీ మోడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4,885 కోట్ల రూపాయలతో దీనికి శ్రీకారం చుట్టాం. అదేమరి అన్ని స్కూల్స్ లో కాంపౌండ్ వాల్స్ అన్ని నరేగా కింద కాంపౌండ్ వాల్స్ అన్ని పూర్తి చేయాలని దీనికోసం కూడా ముందుకు పోయాం. ఇంకొక పక్కన 13 ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టారో, ఐఐటి, ఐఐఎం, ఐజర్, ఎన్ఐటి, IIIT వీటికంటే 2,912 ఎకరాలు ఇచ్చాం. 130 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాల్స్కి ఇచ్చాం. ఇంకా వాళ్ళు పెట్టింది 700 కోట్ల సేవ ఖర్చు పెట్టారు, ఇచ్చారు. కానీ ఇది లేట్ అవుతా ఉంది, ఇంకా పర్సూ చేస్తున్నాం. అదే సమయంలో 11 ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకొచ్చాం, విఐటి, ఎస్ఆర్ఎం, కేఆర్ఈఏ ఇలాంటి చాలా యూనివర్సిటీలు అన్ని వచ్చాయి, అమృత్ ఇవన్నీ కూడా వచ్చాయి, ఎస్ఎల్ఆర్ఐ ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల రాబోయే 10 ఇయర్స్ లో 172,000 మంది స్టూడెంట్స్ ఇందులో చేరే పరిస్థితి వస్తుంది. ఒక 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా వీళ్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. గవర్నమెంట్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జీఈఆర్ పెంచాలని. ఈరోజు జీఈఆర్ల మీద చూస్తే 46.9 తమిళనాడు, సిక్కిం 37.3, హిమాచల్ ప్రదేశ్ 36.7, తెలంగాణ 35.8, మణిపూర్ 35, కేరళ 34.2, ఉత్తరాఖండ్ 33.4, ఏపీ 32.4. కాబట్టి ఇంకా మనం 14% పెంచాలి తమిళనాడు చేరాలంటే. అయితే మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉండే స్టేట్ మంది, స్కిల్ డెవలప్మెంట్ అవన్నీ బాగా చేశాం. ఇప్పటికే మీరు చూస్తే జీఆర్ కూడా 11 28.4 ఉంటే 16-17కి 32.4 పెరిగింది. ఈ 4-5 సంవత్సరాల్లో బాగా పెంచగలిగాం. ఆల్ ఇండియా అవరేజ్ 25.2 ఉంది. 6 యూనివర్సిటీస్ టాప్ 100లో ఉన్నాయి ఎన్ఐఆర్ఎఫ్ లో. 10 యూనివర్సిటీస్ నాక్ అక్రెడిషన్ వచ్చింది. ఇంకో పక్కన 100% డిగ్రీ కాలేజెస్, పాలిటెక్నిక్స్ అన్ని వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టాం. స్కిల్ డెవలప్మెంట్ కి బెస్ట్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ లో ఏదున్నా, సీమెన్స్ వచ్చారు, డెజాల్ట్ వచ్చారు, ఇంకో పక్కన సిస్కో వచ్చారు, బ్రిటిష్ కౌన్సిల్ ఇంగ్లీష్ మీద వచ్చారు. ఇలాంటివన్నీ నెట్వర్క్ చేసి స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కానీ కమర్షియల్ గా వచ్చేవాళ్ళు కానీ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ లో పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. ఇది అడిషనల్ గా. ఇంకొక పక్కన ఫారిన్ యూనివర్సిటీస్ తో కొలాబరేషన్ పెట్టుకుని ఎక్కడికక్కడ కాస్ట్ తగ్గించడమే కాకుండా మన పిల్లలు ప్రపంచం మొత్తం చదువుకోవడానికి అవకాశం ఇచ్చే విధానంగా ముందుకు పోతున్నాం. ఇవన్నీ కానీ జరిగితే రాబోయే రోజుల్లో, ఇప్పటికే టెక్నాలజీలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, ప్రపంచంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎవ్రీ అవుట్ ఆఫ్ 4 వన్ ఈజ్ ఇండియన్, అమాంగ్ ఇండియన్స్ అవుట్ ఆఫ్ 4 వన్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫ్రమ్ తెలుగు కమ్యూనిటీ. దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి అవకాశం ఉంటుంది కాబట్టి
ఎక్కువ విద్య మీద కాన్సన్ట్రేట్ చేశాం. మొత్తం పబ్లిక్ ప్రైవేట్ అన్ని కలిపి ఇక్కడ చదువుకోవడమే కాకుండా ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ అవన్నీ ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాం. అమరావతిలో మీరు చూస్తే బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ, బెస్ట్ స్కూల్స్ ఇన్ ది కంట్రీ. ఇవి స్టేట్ సిలబస్ కావచ్చు, నేషనల్ సిలబస్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అవన్నీ తీసుకొస్తున్నాం. అదే మరి దీనికి లింక్డ్ విత్ దిస్ ఇన్నోవేషన్ వ్యాలీ కింద ప్రమోట్ చేశాం. ఎక్కడెక్కడ చదువుకున్న సమయంలోనే ఇన్నోవేషన్స్ ముందుకు పోవాలని, నిన్న మొన్న ఏదైతే ఒక అందరి స్టూడెంట్స్ లో ఇంకా చైతన్యం తేవడానికి మెరిట్ స్కాలర్షిప్లు ఇచ్చాం, ప్రతిభ అవార్డ్స్ ఇచ్చాం. జ్ఞాన భేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 13 జిల్లాల్లో 5 జిల్లాల్లో పూర్తి చేశాం. దీంతో పిల్లల్లో ఇంకొక పక్కన ఫిన్లాండ్ లాంటి కంట్రీస్తో సంబంధాలు పెట్టుకుని వాళ్ళు కూడా మనతో వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా వరకు పనిష్మెంట్ కాకుండా ఎడ్యుకేషన్ అనేది ఆడుతూ పాడుతూ చదువుకునే పరిస్థితి రావాలని, అలాంటి న్యూ ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నాం. యునెస్కో అయితే ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పటికే 2 టైమ్స్ హేకథాన్ పెట్టారు. అది కూడా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ గేమ్స్ ద్వారా ఎడ్యుకేషన్ కానీ ఏమేం చేయాలో అవి చేయడానికి కూడా ఒక యూనివర్సిటీ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇది ఎడ్యుకేషన్లో మనం తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు. అదే మరి ఈరోజు హెల్త్లో ఒక వినూత్నంగా మనం ముందుకు పోయాం. ఎడ్యుకేషన్ రంగంలో గత 4 సంవత్సరాలుగా ఏపీ ఎలాంటి అభివృద్ధి సాధించింది వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు.